Hi friends, welcome to my channel Valli Recipes and Tips. Friends, ee roju mana recipe Hyderabadi Masala Chicken. Mari Hyderabadi Masala Chicken ni ela prepare cheyala ippudu chuddama. Munduga chicken ni oka ginnelo teeskoni spranga kadigi neelu anni vampesi pettukundamu. Alane mana ruchiki saripada uppu veskovali, ruchiki saripada karam veskovali. 2 స్పూన్ అల్లం జనల పేస్ట్ అలానే ఒక చిన్న కప్పు పెరుగు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఈ ఆనియన్స్ నేను ఒక 3 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి ఇలా నూనెలో ఫ్రై చేసి తీసుకున్నాను ఇందులో సగం వరకు ఈ చికెన్ లో వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత చికెన్ ని బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా చికెన్ కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చికెన్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం ఒక అరగంట సేపైన పక్కన పెడదాము ఇలా మసాలా అంతా పట్టించి పక్కన పెట్టడం వల్ల ఈ చికెన్ కి మసాలా అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ కర్రీకి మసాలా ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక 2 స్పూన్లు ధనియాలు ఒక 5 6 మిరియాలు 5 6 ఎండుమిర్చి ఒక చిన్న దాల్చిన చెక్క 4 5 లవంగాలు ఒక ఇలాచి ఇంకా ఒక 10 వరకు జీడిపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఈ మసాలా దినుసులన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుందాము ఎండుమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాము ఇలా పౌడర్ల మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కొంచెం మనకి ఆయిల్ లో కలిసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుందాము ఈ మసాలా అంతా అడుగంటకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా ఈ మసాలాలు వేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ చికెన్ ని ఒక 5 నిమిషాల సేపు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకుందాము ఇలా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకున్న తర్వాత మీరు తినే మసాలాను పట్టి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాము ఒకవేళ మీరు మసాలా తక్కువ తింటారు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇలా గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కూర మొత్తాన్ని బాగా కలుపుకుందాము మనం గరం మసాలా వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే ఈ కర్రీ మొత్తాన్ని ఉడికించుకుందాము మన స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మనం ఇప్పుడు ఈ చికెన్ కర్రీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి కర్రీ ఉడికింది అనుకున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకుందాము మనకి ఆల్్రెడీ కర్రీ ఉడికి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకుందాము అలానే మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా కూడా ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకొని ఒకవేళ ఏదైనా ఉప్పు కారం సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే హైదరాబాది మసాలా చికెన్ రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ హైదరాబాది మసాలా చికెన్ మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే Please subscribe చేయండి. Thank you for watching.